రాష్ట్రాల్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ ఒక వేదిక మీద తీసుకురావడానికి అందరిలో ఐకమత్యం పెంచాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఆగస్టు 23వ తారీఖున అనంతపురం నగరంలోని ఆర్డీటీ ప్రధానమైనటువంటి స్టేడియం నందు ఉమ్మడి రాష్ట్రం అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టు కోసం రాష్ట్ర ఉద్యమ చరిత్రలో మొదటిసారిగా జర్నలిస్టులకి ఒక ప్రత్యేక టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓపెన్ టోర్నమెంట్ అంటే 2020 ఫార్మాట్లో ఐపీఎల్ తరహాలో అంటే కలర్ డ్రెస్సులతో జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతా ఉన్నాం. ఈ టోర్నమెంట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జర్నలిస్టులు ఇప్పటిదాకా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక టోర్నమెంట్ అంటూ ఇప్పటివరకు ఎవరు నడపలే, కాబట్టి ఫస్ట్ టైం ఇది అనంతపురంలో నడుపుతూ ఉన్నాం. దీనికి డ్రెస్సులు ఫ్రీ ఇస్తాం, భోజనాలు ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ. జర్నలిస్టులు హైదరాబాద్ సిటీ, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఆంధ్రాలో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చు. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే విన్నర్స్ ఇప్పటివరకు నాకు తెలిసి జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున క్యాష్ ప్రైజ్ ఎవరు పెట్టారు. 1,00,000 రూపాయలు విజేతకి ఇస్తా ఉన్నాం. జర్నలిస్టులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇస్తాం, ట్రోఫీ ఇస్తాం. దాంతోపాటు రన్నర్స్ వచ్చిన వాళ్ళకు కూడా క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాష్ అవార్డు, ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు వర్కింగ్ జర్నలిస్ట్ అవుతే చాలు. ఇంకోటి కూడా పెట్టాం, కొద్దిగా సడలించినాం, వీలంత ఎక్కువ మంది జర్నలిస్టులు ఆడాలనేటువంటి ఉద్దేశంతో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు, అక్రిడేషన్ లేకపోయినా పర్వాలేదు, వర్కింగ్ జర్నలిస్ట్ అవుతే చాలు. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు పనిచేసాక సంబంధిత డిపిఆర్ఓ, సంబంధిత మేనేజ్మెంటు, ఐడి కార్డు ఉన్నా కూడా ఈ టోర్నమెంట్లో కొద్దిగా సడలించినాం. అక్రిడేషన్ ఉన్నవాళ్ళు, వర్కింగ్ జర్నలిస్ట్ అయితే చాలు. అక్రిడేషన్ అనే నిబంధనని తొలగించడం జరిగింది. అందరికీ అవకాశం ఇవ్వాలని అంటే వర్కింగ్ జర్నలిస్ట్ అందరికి ఇవ్వాలి. రేపు ప్రభుత్వాలు అక్రిడేషన్లు చాలా మందికి ఇవ్వట్లేదు, 1,25,00,000 రూల్స్తో జర్నలిస్టులు ఇబ్బంది పెడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సడలించడం జరిగింది. అక్రిడేషన్ లేని వాళ్ళు కూడా ఐడి కార్డులు ఉంటే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ కలిసి ఈ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. టోర్నమెంట్ ఎవరైతే జర్నలిస్టులు ఆడాలని ఆసక్తి ఉందో, వర్కింగ్ జర్నలిస్ట్ ఈ టోర్నమెంట్లో మేము ఆడాలని ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చే నెల 10వ తారీఖు లోపు వాళ్ళ ఎంట్రీలు నేరుగా అనంతపురంలో ఉన్నటువంటి అంకుశం పత్రికా కార్యాలయానికి మీరు నేరుగా ఎంట్రీలు ఇవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఎంట్రీలు కూడా ఇండివిజువల్ టీములు. ఇంకోటి కూడా సరిపించాం, ఇన్ కేసు టీములు లేకపోతే, ఆ జిల్లాలో టీములు రాకపోతే, ఎవరైనా వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైనా ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే వారికి సపరేట్గా ఒక కంబైన్డ్ ప్లేయర్స్ అని కూడా ఒక టీమ్ని క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తాము, వాళ్ళకు కూడా ఎంట్రీలు ఇవ్వడం జరుగుతుంది. రెండోది ముఖ్యమైనది ఏంటంటే స్పోర్ట్స్ జర్నలిస్టులు. ఇవాళ స్పోర్ట్స్ జర్నలిస్టులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి స్పోర్ట్స్ జర్నలిస్టుగా వార్తలు రాసే జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేక ఎంట్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి స్పెషల్గా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ జర్నలిస్టులు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ జర్నలిస్టులు నేరుగా టీంలో అయినా రావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంట్రీ డైరెక్ట్గా వాళ్ళ ఆసక్తి ఉంటే పంపిస్తే కంబైన్డ్ టీంలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ అందరికీ కూడా ఆడే అవకాశం కల్పిస్తాం. అల్టిమేట్గా ఈ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఒకటే, వీలైనంత ఎక్కువ మంది జర్నలిస్టుని క్రికెట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయించాలన్నదే లక్ష్యం. దానికోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్టు ఈ టోర్నమెంట్లో పాల్గొని అందరూ కూడా వాళ్ళకు ఈ ఆపర్చునిటీ, మేము ఇచ్చే ఆపర్చునిటీని అందరూ ఉపయోగించుకొని ఎక్కువ మంది జర్నలిస్టులు ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ అనంతపురంలో జరిగే 23వ తారీఖున జరిగే రాష్ట్రస్థాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ని విజయవంతం చేయాల్సిందిగా, అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తా ఉంది. అందరూ కూడా పాల్గొనమని మీ ద్వారా మీడియా మిత్రులందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం.